नमस्कार श्री सत्य न्यूज़ को स्वागत नेन मे श्रीनिवास श्री सत्य न्यूज़ लो मुख्य अंशालु वैद्य आरोग्य शाख अंदिस्तुन्न पदकालनु प्रजलकु चेरुव चेसे विधंगा अधिकारुलु कृषि चेयालि कुटुंब संक्षेम शाख कमीशनर काटमनेनि भास्कर एसएन पाडु नियोजकवर्गंलो 20,000 इल्लु निर्मिंचडं द्वारा 80,000 मंदिकि लब्धि चेकूरुतुंदि एमएलए टीजीआर सुधाकर बाबु కొత్త కూరగాయల మార్కెట్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తాం మేయర్ గంగాడ సుజాత హామీ మార్కెట్ పరిశీలించిన అధికారులు కందుకూరులో ఇసుక డంపింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జేసి వెంకటమురళి జగనన్న గృహ నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం వైద్య ఆరోగ్య శాఖలోని కుటుంబ సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయి ప్రజలకు చేరువ చేసేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. సచివాలయం నుంచి జిల్లా అధికారులతో వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకంతో పాటు జననీ సురక్ష పథకాలు, పిల్లల పునరుత్పత్తి, శిశు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ తదితర కార్యక్రమాలను క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గిరిజనుల ఆరోగ్యం, పునరుత్పత్తిపై దృష్టి సారించాలన్నారు. ఈ వీడియో సమావేశంలో జేసీటీఎస్ చేతన్, ఇన్ఛార్జ్ డిఎండి హెచ్ఓ సురేష్ బాబు, రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజు మన్నార్, డీసీ హెచ్ఓ డాక్టర్ ఉష, డిప్యూటీ డిఎండి హెచ్ఓ పద్మావతి, పిఓడిటి వెంకటేశ్వర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు. నిప్పట్లపాడులో జరిగిన జగనన్న కాలనీ గృహ నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 20,000 ఇళ్ళ ద్వారా 80,000 మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత విస్తృతం చేయబోతున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి వాటిని నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఓ సెంటు భూమి కూడా లేని నిరుపేదలకు 20,000 మందికి సెంటున్నర భూమిని ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు 180,000 రూపాయలతో ఆ ఇచ్చిన సెంటున్నర భూమిలో ఇల్లు కట్టించే కార్యక్రమం శంకుస్థాపనకు వచ్చాం. అలాగనే ఇసుక దొరకటం లేదు అనే ఒక ప్రాపగండ తెలుగుదేశం పార్టీ చేసింది, అదంతా శుద్ధ అబద్ధం. ఇళ్ళ నిర్మాణం కోసం ఈ లేఅవుట్ అయినా మన మండలంలో ఏ లేఅవుట్కైనా బోధవాడ, పులికొండ, చంద్రావిపాడు, రామచంద్రాపురం బీచ్లో ముసి నుండి మీరు ఎక్కడి నుంచి అయినా శాండ్ తెచ్చుకునే వెసులుబాటుని మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్ణీత కాల వ్యవధిలో 100,000 ఇళ్ళు నిర్మించాలనే లక్ష్యం పెట్టుకుని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేరే విధంగా గృహ నిర్మాణాలు చేపట్టడం అభినందనీయమని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి తెలిపారు. ఉలవపాడు మండల పరిధిలోని కొల్లూరుపాడు వెస్ట్ కాలనీలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో సామూహిక భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు తహసీల్దార్ సంజీవరావు, ఎంపీడీఓ రవి, డిఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ జి రాంబాబు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో కేవలం గృహ నిర్మాణ పరిరక్షణ కోసమే ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ను నియమించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఉలవపాడు తహసీల్దార్ సంజీవరావు, ఎంపీడీఓ రవి, డిఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ జి రాంబాబు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 24 లక్షల రూపాయలతోటి 7 ఎకరా కొనుగోలు చేయడం జరిగింది. ఒక ఎకరాకు వచ్చి సుమారు 45 నుంచి 40 మందికి మనం ఇక్కడ ప్లాట్లు ఇస్తా ఉన్నాం. మనం ఒక్కసారి ఆలోచన చూస్తే మనం ప్లాట్ల కోసం కొనుగోలు చేసిన భూమి ధర మరి దీన్ని లెవలింగ్ చేసేదానికి దీని మీద ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మనం పెట్టిన ఖర్చు వీటన్నిటినీ పరిగణలో తీసుకుంటే సుమారు ఒక్కొక్క ప్లాట్ మీద మనకి 50,000 రూపాయల పైచిలకు మనకి ఆ ప్లాట్ మీద మనకి విలువ మనకి కలిసి వస్తుంది. ఈ 180,000 రూపాయలకి అదనంగా అని చెప్పి ఈ దృష్టికి తెస్తా ఉన్నాం. మరి ఈ యొక్క కాలనీలకి ఇల్లు పూర్తయ్యే లోపల
मुख्यमंत्री गारिच्चिन आदेश मेरे को प्रति चोट मंच नीति सौकर्या प्रति इंटी मुंगेट की पैपल द्वारा अंदे कार्यक्रम मरी कालनी संबंधी प्रजानीका मन की नैट फेसीलिटी कोसम फैबर नैट आपटिकल कंदुकूरु सब कलेक्टर का अपराजिता सिंग बाध्यतलु स्वीकरिंचारु। ई संदर्भंगा पलुवुरु अधिकारुलु उद्योगुलु आमेनु कलिसि पुष्पगुच्छालु अंदजेसि शुभाकांक्षलु तेलिपारु। कोत्त कोरगायल मार्केट्लो नेलकोन्न समस्यलु परिष्करिस्तामनि मेयर गंगाड सुजात अन्नारु। कार्पोरेटर बेतम शेट्टि शैलजतो कलिसि कोत्त मार्केट् प्रांतंलो पर्यटिंचारु। व्यापारस्तुलकु विनियोगदारुलकु नेलकोन्न समस्यलनु वाकप् चेशारु। కొనుగోలుదారులకు నెలకొన్న ఇబ్బందులను సుజాత దృష్టికి తెచ్చారు। పర్యటనలో కమిషనర్ కే భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। కోరగల్ మార్కెట్ వాళ్ళు అందరూ వచ్చి వారి వారి సమస్యలు తెలియజేయడం కోసం మరి మమ్మల్ని అడిగి ఉన్నారు। మరి ఇక్కడైతే మనం షాప్స్ అయితే కట్టి ఉన్నాం, కానీ కోరగల్ మార్కెట్ లో వాళ్ళు కోరగాయల షాపుల్లో కాకుండా మరి బయట అమ్మడం వలన ఆ రోడ్లు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారని ప్రజల యొక్క అభిప్రాయం। ప్రజలు ఈ రకంగా వాళ్ళకి సమస్యలు చెప్తుంటే షాప్ వాళ్ళేమో మేము షాపులకు వెళ్తాం, మా దగ్గరికి ఎవరు రారు, మేము బయట అమ్ముకుంటే తప్ప అని వాళ్ళ సమస్య। ప్రకాశం పంతులు పేరిట విశ్వవిద్యాలయం జిల్లా ప్రజల చిరకాల వంచ। సీఎం జగన్మోహన్ రెడ్డికి జిల్లాపై ఉన్న ప్రత్యేక మమకారంతో యూనివర్సిటీ ఏర్పాట్లను వేగిరం చేశారు। విశ్వవిద్యాలయం కోసం ప్రజల నిరీక్షణ ఫలించింది। జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఒడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో శ్రీ సత్య ప్రత్యేక కథనం। జిల్లాలో ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఆమోదం తెలిపారు। గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఇచ్చిన జీవో అమలుకు నోచుకోలేదు। రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్లు జిల్లాలో యూనివర్సిటీ ఆవశ్యకతను పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది। విశ్వవిద్యాలయానికి జిల్లా కలెక్టర్ను ఉపకులపతిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది। దీంతో పాటు విశ్వవిద్యాలయంలో ఎన్ని కోర్సులు పెట్టాలి, సిబ్బంది వివరాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు। జిల్లాలో యూనివర్సిటీ ఉంటే విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యం కలుగుతుందని ఉద్దేశంతో దీని సాధనకు రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు కృషి చేశారు। 30 తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల అధ్యక్షతన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రకాశం జిల్లాకు ఒక నూతనంగా విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశారని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం। గత ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేశారు। బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా మరి ఇలాంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్ట్ కూడా శాంక్షన్ చేయకుండా ఏర్పాటు చేసినట్టు ఎక్కడా మనం చూడలేదు। మరి ప్రకాశం జిల్లాలో మాత్రం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రకాశం జిల్లా మరి వాసుల మరి వారి కోసం ఒక మొసలి కన్నీరు కారుస్తూ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి ఒక జీవో ఇచ్చి ఆ జీవోలో కనీసం వైస్ ఛాన్సలర్ అంటే ఒక యూనివర్సిటీకి కావాల్సినటువంటి అతి ముఖ్యమైన పోస్ట్ ఆ పోస్ట్ కూడా శాంక్షన్ చేయకుండా 1,00,000 రూపాయలు మంజూరు చేస్తూ ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది। 4 సంవత్సరాల కాలంలో ఈ యొక్క యూనివర్సిటీని పరిపూర్ణంగా పెర్నమిట్టలో సంతనూతల మండపాడు మండలంలో 90 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 339 కోట్ల రూపాయల మరి వ్యయంతో ఈ నూతన యూనివర్సిటీకి మరి పరిపాలన అనుమతులు మరి కేబినెట్ కమిటీ అప్రూవల్ చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఈ యూనివర్సిటీ ఏర్పాటుతో విద్యా అవకాశాలు పెరుగుతాయని ఓఎస్డి కేవీఎన్ రాజు తెలిపారు। యూనివర్సిటీలో 18 విభాగాల్లో కోర్సులు అమలు చేయనున్నారని తెలిపారు। యూనివర్సిటీకి 340 కోట్లు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని అన్నారు। దేశంలో ఎక్కడా లేని విధంగా యూనివర్సిటీలో టీచర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు। ఇక్కడ ఉపాధ్యాయులకు నిరంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ
ఉపాధ్యాయుల్లో నాణ్యత ప్రమాణాలు పెరగడానికి ఎంతగానో ఉపకరిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీగా నామకరణం చేసి నిన్నే మనకు కేబినెట్లో ఆమోదం తెలిపారు. మన ప్రకాశం జిల్లా ప్రజల కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. యూనివర్సిటీ రావడం వల్ల వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మన జిల్లాకు విద్య మరియు విద్యార్థులకు విద్య బాగా చేరువ అవుతుంది. 19 పీజీ కోర్సులు పెడుతున్నారు, 8 డిప్లొమా కోర్సులు ప్రతిపాదనలు పంపించాము. అది ఆమోదం తెలిసినట్టుగా మా ఆమోదం తెలిపి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ఫస్ట్ టైం ఒక యూనివర్సిటీకి, అందులో స్టేట్ యూనివర్సిటీకి 340 కోట్లు ఇవ్వడానికి అంగీకారం తెలడం అనేది ఒక చారిత్రకమైన అంశము. ఈ కోర్సులతో పాటు ఒక టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే దీనికి మూలం వచ్చేసరికి బెంగళూరులో ఉందండి, సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అని. దాన్ని బేస్ చేసుకుని నిర్మాణం చేశాము గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి. దానికి బాగా కృషి చేసి ఈ యూనివర్సిటీలో జిల్లాకి యూనివర్సిటీ అవ్వాలని నిరంతరం శ్రమించినటువంటి మన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి, తర్వాత వారికి సహకరించినటువంటి జిల్లా కీలక నేతలు బాలిని శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత మామిడి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత సుధాకర్ బాబు గారు, ఇతర ఎమ్మెల్యేలందరికీ కూడా మనము జీవితాంతం రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎంతో కాలంగా జిల్లాలో ప్రజలు ఎదురు చూస్తున్న విశ్వవిద్యాలయం ఏర్పాటును విద్యార్థి సంఘాలు స్వాగతిస్తున్నాయి. మంత్రివర్గం ఆమోదం జరిగిన తరువాత పనులు వేగవంతంగా చేసి యూనివర్సిటీని త్వరలో విద్యార్థులకు అందుబాటులోనికి తీసుకురావాలని అన్నారు. జిల్లాకు యూనివర్సిటీని కేటాయించడం పట్ల ఉద్యోగ సంఘాల నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో ప్రకాశం జిల్లా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. దానికి ప్రకాశం జిల్లా విద్యార్థి యువత చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇష్యూ చేసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చల. ఈ విశ్వవిద్యాలయం జిల్లా ఒకటే ప్రకాశం జిల్లాని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ముందుగా ఆయన కృతజ్ఞతలు. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన హామీ ఇచ్చడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని కాలయాపన చేయకుండా, ఎందుకంటే ప్రకాశం జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. 119 ఎకరాలు పార్లమెంట్ దగ్గర స్థలం కూడా ఉంది. ప్రకాశం జిల్లా విశ్వవిద్యాలయం ఏర్పాటులో కీలక భూమిక వహించిన ఆదిమూలపు సురేష్ గారికి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీ గౌరవనీయులైనటువంటి మావుంట శ్రీనివాసరెడ్డి గారికి విద్యార్థి జయస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాం. యూనివర్సిటీ ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం చేసి దానికి బడ్జెట్ కేటాయింపు కూడా చేసి దాదాపు 114 పోస్టులను కూడా శాంక్షన్ చేసి అలాగే దాదాపు 90 ఎకరాల్లో ఈ యొక్క నిర్మాణాలు చేపట్టి వెంటనే ఉన్నత విద్యకు అవకాశం ఉన్నటువంటి ప్రకాశం జిల్లా యూనివర్సిటీకి అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సమాజం మీద అవగాహన ఉన్నటువంటి, చదువు మీద ఆసక్తి ఉన్నటువంటి ఆయన్ని విద్యాశాఖ మంత్రిగా పెట్టడమే మా ప్రకాశం జిల్లా రుణం తీర్చుకున్నటువంటి పరిస్థితి. అది ఆదిమూలపు సురేష్ గారికి దక్కిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మన జిల్లా మినిస్టర్ అయినటువంటి విద్యుత్శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కృషి కూడా ఎంతో అమోఘమనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి కృషి కూడా ఎంతో ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను పురస్కరించుకుని చర్చికోడలిలో ఆయన విగ్రహానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగా చర్చికోడలిలో రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు వీలుగా ప్రత్యేక మెట్లు ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం వద్ద చేస్తున్న ఏర్పాట్లను మున్సిపల్ ఇంజనీర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పనులు ప్రారంభించే ముందు మేయర్ గంగాడ సుజాత, నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకటరావు పరిశీలించారు. కందుకూరులో ఇసుక నిల్వ చేసేందుకు అనువైన స్థలాన్ని జిల్లా జేసీ జె వెంకటమురళి పరిశీలించారు. కందుకూరులో ఇసుక నిల్వ కోసం డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జేసీ తెలిపారు. అనువైన స్థలం ఎంపిక చేసి త్వరలో కందుకూరులో ఇసుక నిల్వ చేస్తామని అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజిత సింగ్, తహసీల్దార్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యాన్యూస్లో స్వల్ప విరామం.
మటన్ మార్కెట్లో దుకాణాలకు అద్దెలు పెంచితే చెల్లించలేమని మటన్ వ్యాపారులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా ఆయన సూచనల మేరకు మేయర్ గంగాడ సుజాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్ మాట్లాడుతూ మటన్ మార్కెట్ దుకాణదారుల సమస్యలను పరిష్కరించేందుకు పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు. తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు. డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ శైలజ, కమిషనర్ భాగ్యలక్ష్మి, ఎంఈ సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చాము, దీనికి సంబంధించిన అన్ని కూడా ఫస్ట్ మీ సమస్యలు మీరే వస్తారు. ఇంకెంతమంది పెద్దలు నాయకులు ఉన్నప్పుడు ఎవరు వింటారంటే, అలాగే మటన్ మార్కెట్ వాళ్ళు అంతరం వచ్చి వారి వారి సమస్యలు తెలియజేయడం కోసం మరి మమ్మల్ని అడిగి ఉన్నారు. అలాగనే మన మన మినిషి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఉన్నారు. వారి యొక్క సమస్యలు ఏమిటంటే మెయిన్గా షాప్లో రెంట్లు తగ్గించమని, అలాగనే ఈ ఏరియాస్లో కూడా కొంచెం వాటర్ ఫెసిలిటీ అంతా కల్పించమని, అలాగే మటన్ మార్కెట్ వాళ్ళు మరి పెద్ద పెద్ద షాప్స్ రెంట్లు ఎక్కువ అని చెప్పేసి వీళ్ళ బాధ. ఇవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము మరి తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కార దిశగా మేము పయనిస్తాము. ముఖ్యంగా మరి మన కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ వీళ్ళకి వాటర్ ఫెసిలిటీ త్వరలోనే రేపటి నుంచి కూడా వాటర్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మ్యాక్సిమం ఎవరు షాపుల్లో వాళ్ళు ఉన్నట్లయితే కొద్ది రోజులకి అలవాటు పడతారు ప్రజలు. అలవాటు పడినప్పుడు కంపల్సరిగా మరి మార్కెట్ జరుగుతుంది, కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్న మరి భయపడి వాళ్ళు వాళ్ళ షాపులకు వెళ్ళలేకపోతున్నారు. మరి దీన్ని కూడా కొంచెం రినోవేట్ కనుక చేసినట్లయితే కొంతవరకు కూరగాయల మార్కెట్ని కనుక కొంచెం రినోవేట్ చేసినట్టయితే కొంతవరకు సమస్య తీరుతుంది. కానీ అలాగే ఇక్కడ కూడా స్లాటర్ హౌస్ లేక కొంత ఇబ్బంది జరుగుతుంది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి మొన్న మన సమావేశంలో ఖచ్చితంగా కౌన్సిల్ సమావేశంలో ఈ స్లాటర్ హౌస్ని కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, అన్నీ కూడా అక్కడే కటింగ్ అంతా అక్కడ చేసిన తర్వాత అయితే ఇక్కడ అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మేము ఆ పనికి కూడా శ్రీకారం చుట్టాము. త్వరలో వీళ్ళకి కూరగాయల మార్కెట్ వాళ్ళ సమస్య కానీ అదే చికెన్ మటన్ మార్కెట్ వాళ్ళ సమస్య కానీ త్వరలోనే మేము తీరుస్తామని చెప్పి తెలియజేస్తాము. మార్కెట్కి సంబంధించి వెజిటబుల్ మార్కెట్ కానీ మటన్ మార్కెట్స్ కానీ వీటికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు అదేవిధంగా ఒకసారి మేయర్ గారిని, కమిషనర్ గారిని, అధికారులందరినీ కూడా విజిట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకి మా వెజిటబుల్ షాప్స్ వెండర్స్కి అందరికీ కూడా షాప్స్ ఉన్నాయి, కానీ ఇందాక మేయర్ గారు మేడం గారు చెప్పినట్లు వాళ్ళు బిజినెస్ జరగదు అన్న అపోహతో రోడ్స్ మీదకి వచ్చిన్నారు. వాళ్ళందరితో కూడా ఒకసారి అందరితో కూడా మాట్లాడి అధికారులము అలాగే కౌన్సిల్ సభ్యులందరితో కూడా మాట్లాడి అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించడం జరుగుతుంది. అలాగే ఈ మటన్ మార్కెట్కి సంబంధించి వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్ అడిగారు, అవి తప్పకుండా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మటన్ మార్కెట్ వాళ్ళు, వెజిటబుల్ మార్కెట్ వాళ్ళు అందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. వాళ్ళకి సమస్యలు ఉన్నాయని నేను మన మేయర్ గారిని, కమిషన్ గారిని వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ సమస్యలన్నీ కూడా విన్నాము. తప్పకుండా వీళ్ళ సమస్యలు తీర్చడానికి మేము ప్రయత్నిస్తున్నాము, సమస్యలు తీరుస్తాము. ఒంగోలు పట్టణంలో మార్కెట్లోనే కాదు వీధి వీధిలో కూడా ఎవరంటే వాళ్ళు కోసి అమ్ముతున్నారు. ఇక్కడ మార్కెట్లో అయితే వ్యాపారం జరగట్లేదు. మా పరిస్థితి అయితే చాలా దీనంగా ఉంది. మేమైతే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటే ఈ లాక్డౌన్లో కూడా మేము చాలా కట్టుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకైతే ఇంత పెద్ద షాపులు ఉన్నాయి, అధికారులు చెప్పిన విధంగా మాకేమో ఫెసిలిటీస్ చూస్తే బాగా జీరోలో ఉన్నాము. మాకేమైనా సహాయం చేస్తారన్న ఉద్దేశంతో ఈ మటన్ మార్కెట్ వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ సమావేశం ద్వారా మీకు తెలియపరుస్తున్నారు. పేదలందరికీ గృహ వసతి కల్పించడానికి జగనన్న ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని గిద్దలూరు ప్రత్యేక అధికారి పి గ్లోరియా అన్నారు. నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు సమకూర్చడానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ ఇబ్రహీం ఖలీల్, ఎంపీడీఓ చెల్లా శ్రీనివాసరావు, సర్పంచి దండు శశికళ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన నియోజకవర్గ అభివృద్ధి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ 6504 మంది లబ్ధిదారులను గుర్తించి గృహ వసతి కల్పిస్తున్నట్టు తెలిపారు. కొంతమంది లబ్ధిదారులు శంకుస్థాపన పట్ల నెమ్మదిగా ఉన్నారని, వారిలో చైతన్యాన్ని నింపి ముందుకు నడిపిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్లు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని కందుకూరు ప్రాంతీయ సమన్వయకర్త జి రాంబాబు తెలిపారు. గుడ్లూరు మండలం మోచర్ల సచివాలయంలో వాలంటీర్లు వీఓఏలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ బీమా నమోదు ప్రక్రియను 100% చేయాలని అన్నారు. పేద కుటుంబానికి చేసే బీమా జీవితానికి ధీమా కల్పిస్తుందని, నమోదు చేయకపోతే వచ్చే ఇబ్బందికి మనమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మరి వాళ్ళకి ఆ స్కీమ్ వస్తుంది కాబట్టి రేపు అందరం కూడా మనమే ఇబ్బంది పడతాం. మీరు దయచేసి వెల్ఫేర్ అసిస్టెంట్ చెప్పినట్టుగా మీకున్న డివైజెస్ తీసుకొని ప్లాన్ చేసుకొని, ఇప్పుడు 4 డివైజెస్ ఉన్నట్టున్నారు, రేపు వెళ్ళిన మళ్ళీ ఎంపీడీఓ గారు ఒక 5 పంపిస్తారన్నారు. డివైజెస్ లేని తర్వాత ఆ స్కానర్స్ లేని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కూడా 4 గంటలు అయినా సరే మీరు ప్లాన్ చేసుకొని ఏ అవర్ ఎవరు తీసుకోవాలని చూసుకొని మరి ఆ స్కానర్ తీసుకెళ్ళి ఇమీడియట్ గా ఈ రోజు రేపట్లో మనం. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. 3 రోజుల పాటు జగనన్న కాలనీలకు పండుగ వాతావరణంలో శంకుస్థాపన నిర్వహించడమే కాకుండా మౌలిక వసతులతో గృహాలను నిర్మించి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఆయన చెప్పారు. నవరత్నాలు పేదలందరికీ పక్కా ఇళ్లు పథకంలో భాగంగా కనికిరి నియోజకవర్గంలో 5000కు పైగా గృహాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. మోడల్ స్కూల్ సమీపంలో జగనన్న కాలనీలకు హౌసింగ్ జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ లబ్ధిదారులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. కనగిరి కాన్స్టిట్యూన్సీలో 5000 పైచులకు భూమి పూజలు చేయడం జరుగుతుంది. ఈరోజు, రేపు, మొన్న ప్రధానంగా ఈ ఫస్ట్ ఫేజ్ అయితే మాకు ఇల్లు వచ్చినాయో అవన్నీ కూడా 3 మాసాల నుంచి 6 మాసాల లోపు బిల్డింగ్స్ కంప్లీట్ చేసి అక్క చెల్లెమ్మలకి ఉపయోగం చేసుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేమందరం కూడా భూమి పూజతో పాటే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెప్పారో ఆ సూచనల మేరకు పనులు మొదలు పెట్టించి 18,000 అక్క చెల్లెమ్మలకి పట్టాలు పంపిణీ చేశాం. తర్వాత సెకండ్ ఫేజ్ లో కూడా అందరికీ ఇల్లు కట్టించేసేసి 4 సంవత్సరాల్లో కంప్లీట్ గా కనీర కాన్స్టిట్యూన్సీ లో ఎంత మంది బెనిఫిషియర్లు వచ్చారో వాళ్ళందరికి ఇల్లు కట్టించి అన్ని విధాలుగా సిమెంట్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన అనుగుణంగా మేమందరం పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తోబుట్టు వాళ్ళకి అఖిల భారత అవినీతి నిర్మూలన వినియోగదారుల సంఘం ప్రకాశం జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా రాచర్ల మండలం చినగానిపల్లి గ్రామానికి చెందిన మాగులూరి శ్రీకాంత్ను నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి వెంకటేశ్వరరావు తన కార్యాలయంలో నియామక పత్రం అందించారు. కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అవినీతి నిర్మూలనలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గౌరవ సలహాదారుడు రెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ వంట గ్యాస్ పెంపుదల తగ్గించాలని కోరారు. నూతనంగా ఎన్నికైన శ్రీకాంత్తో పాటు సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ తిరుపతి రెడ్డి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి, డి కాజావలి, డాక్టర్ రామరంగస్వామి, రామకృష్ణ దంపతులు పాల్గొన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో బాగా వ్యక్తి, అనేక పాఠశాలల్లో, కళాశాలల్లో చదువులలోని విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువ విద్యార్థులకి పేదవాళ్ళకి గుర్తించి వారందరికీ కూడా చదువు కోసము అనేక రకాలుగా ఉపకార వేతనాలు సహకారం చేశారు. అట్లాగే చాలామంది పేదవాళ్ళను గుర్తించి నిత్యావసర వస్తువుల్ని సహకారం చేశారు, సహాయం చేశాము. ఇట్లా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ప్రజల్లో మంచి పేరు పొందినటువంటి వ్యక్తి ఈరోజు మా యువజన సంఘంలో, మా వినియోగదారు సంఘంలోకి వచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బాబు వినరా అన్న తమ్ముల కథ ఒకటి అంటూ ఎన్నో ఆశలతో పెంచుకున్న కుటుంబం మొక్కలైతే కంట నీరు పలికించే ఇంటి పెద్దగా ఎస్పీఆర్ నటన వైదుష్యం అద్భుతం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ ఘటోద్గజుడుగా ఆయన హావభావాలు మహాద్భుతం. డోంగ్రే గూట్లే మాట తప్పావు, పచ్చినెత్తురు తాగుతా, ఈ తరహా వ్యవహారికాలు వాడాలంటే ఎస్పీఆర్కు ఆయనే సాటి. రౌడీగా, నరకాసురుడిగా, కంసుడిగా, రావణుడిగా, కీచకుడిగా, హిరణ్యకశిపుడిగా ఇలా అనేక పాత్రల్లో మెప్పించిన ఎస్పీఆర్ నటమాంత్రికుడు.
ఆయన జయంతి సందర్భంగా శ్రీ సత్య ప్రత్యేక కథనం. భయానకం, వీరం, రౌద్రం, కరుణం, శృంగారం, హాస్యం, శాంతం, బీభత్సం, అద్భుతం అనే నవరసాలన్నిటినీ తన పాత్రల స్వభావంతో స్వనాయాసంగా ఒలికించి అందరి మన్ననలను పొందిన మహానటుడు ఎస్వి రంగారావు. ఏ పాత్ర అయినా దాంట్లో పరిపూర్ణ నటుని చూసిన అనుభూతిని కలిగించిన ఈ నట సార్వభౌముడి జన్మదినం ఈరోజు. ఆయనలోని గంభీర స్వరం, మాటలోని ఈజ్, మాట విరవడంలో అభినయంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన పాత్రలు కూడా ఆయనలో ఒదిగిపోయి వహ్వా అనిపిస్తాయి. 3 దశాబ్దాల పాటు 300కు పైగా చిత్రాలలో నటించి ఆయా పాత్రలలో మమేకమై జీవించిన సామర్ల వెంకట రంగారావు కృష్ణా జిల్లా నూజివీడులో కోటేశ్వరనాయుడు, లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు 1918 జూలై 3న జన్మించారు. తండ్రి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కావడం వల్ల అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో రంగారావు మద్రాసులో ఉండే నానమ్మ వద్దనే పెరిగారు. తొలిసారిగా మద్రాసు హిందూ హైస్కూల్లో తన 15వ ఏట ముఖానికి రంగేసుకున్నారు. ఆ తర్వాత నటన మీద ఉండే ఇంట్రెస్ట్తో ఎక్కడ ఏ నాటక ప్రదర్శన జరిగినా అక్కడ వారిపోయేవారు. నానమ్మ ఏలూరుకు మకాం మార్చడంతో ఆమెతో పాటు వెళ్లిన ఎస్వీఆర్ విశాఖలో ఇంటర్, కాకినాడలో బిఎస్సి పూర్తి చేశారు. ఆ తర్వాత ఫైర్ ఆఫీసరుగా బందర్, విజయనగరం తదితర ప్రాంతాల్లో పనిచేశారు. ఉద్యోగం చేస్తున్న ఎస్వీఆర్కి నటనలో మాత్రం ఆసక్తి తగ్గలేదు. అడపాదడపా నాటకాలు వేస్తూనే వచ్చారు. ఈ క్రమంలో ఆయన బంధువు ఒకరు తీస్తున్న వరోధిని చిత్రంలో నటించారు. ఆయన ఇందులో బాగానే నటించినా చిత్రం విజయం సాధించకపోవడంతో అవకాశాలన్నీ వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయాయి. ఈలోపు మేనమామ కుమార్తె లీలావతితో ఆయన వివాహం జరిగింది. ఆ తరువాత చిన్నా చితక వేషాలు వేసిన విజయ సంస్థ తొలి చిత్రం షావుకారులో సున్నపు రంగడు పాత్ర అయిన సినీ జీవితాన్ని మరుపు తిప్పింది. వెంటనే పాతాళ భైరవిలో మహామంత్రికుడి పాత్ర వెతుక్కుంటూ వచ్చింది. ఆ పాత్ర అప్పుడే కాదు, ఇప్పటికీ నిత్య రాక్షసమే. ఇక అప్పటి నుండి ఎస్వీఆర్ వెనుదిరిగి చూడలేదు. పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, బంగారు పాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి తన అద్భుత నటనా చాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. చిరంజీవ సుఖీ భవ, సుఖీ భవ, చిరంజీవ, చిరంజీవ సుఖీ భవ, సుఖీ భవ. నటసింహం, నట సార్వభౌమ, ప్రపంచంలోనే ఉత్తమ నటుడిగా ఇండోనేషియాలో జకార్తాలో అవార్డు పొందిన మన తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత నటుడు ఎస్వి రంగారావు గారు 3 జూలై 1910లో కృష్ణా జిల్లా నూజివీడు జన్మించారు. ఆయన తెలుగువాడిగా జన్మించటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ రోజున అటువంటి మహానటుడు, గొప్ప నటుడైన ఎస్వి రంగారావు యొక్క విగ్రహాన్ని ఒంగోలు నగరంలో ప్రతిష్ఠించేందుకు అన్ని కళా సంఘాలు, సాహిత్య సంఘాలు, సాంస్కృతిక సంఘాలు ప్రయత్నం చేయాలని. కనుబొమ్మలతో మనల్ని కదిలించే మహానటుడు ఎస్వీఆర్. అందుకే ఆయన నర్తనశాలలో నటించిన కీచక పాత్రకి జగార్తోలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా బహుమతిని అందుకున్నారు. అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో అవార్డును అందుకున్న తొలి నటుడు కూడా. ఈ భూనాథుడే కాదు, నీ గంధర్వనాథుడే కాదు, త్రిలోకనాథుడే ఏకమే వచ్చిన సరే నిన్ను రక్షింపు. సింహబలుడు అని బిరుదు, వైర వీరుడుకు సింహతత్వమును ప్రతీతి. సరస శృంగార కళా కోవిదులవై జగదేక సుందరి ప్రేమ మందారుడు అయిన నీకు ఒక సామాన్య అంతఃపుర పరిచారిక ప్రేమ తిరస్కారమ్మా. ఎంత అవమానము, ఎంత అవమానం.
తెలుగు చిత్రసీమలో మరపురాని మరిచిపోలేని మహానటుడు ఎస్వి రంగారావు గారు. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ వైరుధ్యం ఉండేది. ఆయనే స్వయంగా రాసుకున్నారు ఆయన పత్రికలు ఒకసారి ఇంటర్వ్యూలో. ఈ పాత్రలు ఆ పాత్రలు వచ్చినప్పుడు ఆ పాత్రలు ఏ విధంగా ఉండాలి అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మేనరిజాన్ని ఏర్పరచుకొని నటించిన నటుల్లో ప్రథముడు ఎస్విఆర్. అలాంటి మహానటుడికి మనం నివాళులర్పించడం తప్పితే. అభిమానులు ప్రేమతో విశ్వనట చక్రవర్తి నట సార్వభౌమ నటశేఖర నటసింహ వంటి బిరుదులతో ఘనంగా సత్కరించారు. అనేక పర్యాయాలు ఉత్తమ నటుడు ఉత్తమ సహాయ నటుడు అవార్డులు రాష్ట్రపతి పతాకాలు పొందారు. అటువంటి మహానటునికి శ్రీ సత్య నివాళి అర్పిస్తుంది. ఒంగోలు సెయింట్ థెరిసా స్కూల్ ప్రాంగణంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. 45 ఏళ్లు నిండిన వారికి 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సిన్ వేస్తున్నామని పాపా కాలనీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సయ్యద్ మెహతాబ్ తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీలు ఎం లక్ష్మి, షమ్నం, రాజ్యలక్ష్మి, సురేఖ, దీపిక, రాణి, అనిత, అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెయింట్ థెరిసాలో పెండింగ్ ఉన్న మదర్స్ 45+ ఫస్ట్ డోసెస్, సెకండ్ డోసెస్ అనేది వేయడం జరుగుతుంది. కంటిన్యూస్గా 3 డేస్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ జరుగుతూ ఉందండి. ఇంకెవరైనా పెండింగ్ ఉంటే వాళ్ళు వచ్చి సెయింట్ థెరిసాకి సాయంకాలం 5 దాకా సెషన్ అనేది ఉండిద్ది. పెండింగ్ ఉన్న వాళ్ళందరూ వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలని. నగర పరిధిలోని రైల్వే లైన్ విస్తరణ పనులు చేపట్టేందుకు సాధ్యాసాధ్యాలను ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టర్లు పరిశీలించారు. విజయవాడ నుంచి చెన్నై వరకు రైల్వే ట్రాక్ 3వది ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నిర్మాణ పనులు జరిగాయి. కరోనా ప్రభావంతో 3వ లైన్ పనులు నిదానంగా సాగుతున్నాయి. సంతపేట అగ్రహారం గేటు వద్ద 3వ లైన్ ఏర్పాటు పనులను ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. కలెక్టరేట్లోని జిల్లా ఉన్నతాధికారుల ఛాంబర్లకు మరమ్మతులు చేస్తున్నారు. సచివాలయ పర్యవేక్షణ అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షించే సంయుక్త కలెక్టర్ ఛాంబర్కు చాలా కాలం క్రితం నుండి మరమ్మతులు చేయలేదు. ఫ్లోరింగ్, సీలింగ్ పాతది కావడంతో ఛాంబర్లో సరైన లైటింగ్ లేకపోవడంతో విధుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తడంతో ఛాంబర్ను ఆధునీకరించే పనులు వేగవంతం చేస్తున్నారు.
కాపు నేస్తం ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. 29వ డివిజన్లో కొనిజేడు బస్టాండ్ సెంటర్లో సర్వే తీరును పరిశీలించి లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి ఏడాది బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నగదు వినియోగంపై ఆరా తీశారు. కాపు నేస్తం కింద అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 8వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తామని అన్నారు. సర్వేలో సచివాలయ అడ్మిన్ ప్రవీణ్ చంద్ర, నాగమణి వాలంటీర్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి ప్రకాశం జిల్లాలో మొత్తం 56 మండలాల్లోనూ, అదేవిధంగా 10 మున్సిపల్ అర్బన్ లోకల్ బాడీస్లో సర్వే 1-7 నుంచి జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో 29th వార్డులో ఇంటింటి సర్వే కార్యక్రమంకి సంబంధించి మన వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు, మన విఆర్ఓ గారు, అదేవిధంగా డెవలప్మెంట్ సెక్రటరీ గారు రావడం జరిగింది. ప్రతి ఇంటింటికి సంబంధించి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకంలో సర్వే చేసి అర్హులైనటువంటి ఈ కాపు మహిళలు ఎవరైతే ఉన్నారో, కాపు, బలిజ, ఒంటరి, తెలగ 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పథకాన్ని 24వ తారీఖున లాంఛనంగా ప్రారంభిస్తారు. 2వ విడత కార్యక్రమంలో వారికి అకౌంట్లో అమౌంట్ అంతా కూడా నిధులు జమ చేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి ప్రతి ఇంటిని కూడా సర్వే జరుగుతున్నాం. కొత్త వాళ్ళు ఎవరైనా 40 సంవత్సరాలు పైబడి ఉంటే అటువంటి వారు కూడా మన వెల్ఫేర్ సెక్రటరీకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వాటిని, అదేవిధంగా చనిపోయినటువంటి వాటిని తీసేసి ప్యూరిఫికేషన్ డేటా చేసేసి అర్హులైన లబ్ధిదారులు మన ప్రకాశం జిల్లా చూసుకుంటే మొత్తం 12,302 మంది మహిళలకి 18 కోట్ల రూపాయల నిధులు గత సంవత్సరం మంజూరు చేసి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తాం. ఈ సంవత్సరం కొత్తగా ఎన్రోల్ అయినటువంటి వారిని వీటుకున్నటువంటి వారిని ఒంగోలు అర్బన్కి వచ్చేసరికి 1,183 మంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ యొక్క ఇంటింటి వెరిఫికేషన్ చేసి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాపు నేస్తం పథకం కింద ఎన్రోల్ చేసుకుని వారందరూ కూడా ఆర్థిక సాయం పొందవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీ సత్య న్యూస్లో స్వల్ప విరామం. కొత్త నమూనా అద్దె చట్టాన్ని ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. వాస్తవానికి ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా 2019లోనే తయారైంది. ఈ చట్టంతో ఇంటి అద్దెలకు సంబంధించి న్యాయ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటికి అనుగుణంగా కొత్త అద్దె చట్టాలు రూపొందించుకోవచ్చు. ఆ అధికారాలను కేంద్ర రాష్ట్రాలకు కల్పించింది. ఈ నేపథ్యంలోనే కొత్త నమూనా అద్దె చట్టాల రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమైంది. అద్దె ఇళ్ల రంగంలో సుస్థిర సమ్మిళిత మార్పులు చేయటం, అన్ని తరగతుల వారికి, ముఖ్యంగా అల్పాదాయ వర్గాలకు అద్దె ఇళ్లను అందుబాటులో ఉంచటం, జాతీయ పట్టణ గృహ వసతి విధానానికి అనుగుణంగా ఆవాసాల కొరతను తీర్చడం తదితర లక్ష్యాలతో ఈ నమూనా అద్దె చట్టం ఉనికిలోనికి వచ్చింది. అద్దె ఇళ్ల వ్యాపార సంఘటిత వృద్ధికి ఇది కీలకమవుతుందని కేంద్రం భావిస్తుంది. శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణతో కొన్నేళ్లుగా గృహవసతి కల్పన సమస్యను ఎదుర్కొంటున్నాయి. 2011 జనగణన ప్రకారం జిల్లాలో 33 లక్షల జనాభా కలిగి ఉన్నారు. ముఖ్యంగా గ్రామాల నుంచి వలస వస్తున్న వారికి ఆశ్రయం కల్పించడంలో పట్టణాలు విఫలమవుతున్నాయి. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్తో పాటు మార్కాపురం, కందుకూరు, చీరాల మున్సిపాలిటీలు అద్దంకి, కనిగిరి, చీమకుర్తి, గిద్దలూరు, పొదిలి, దర్శి నగర పంచాయతీలున్నాయి. ఎక్కువ భాగం గ్రామీణ జనాభా ఉన్నప్పటికీ వివిధ కారణాల రీత్యా 37.5% గ్రామీణ ప్రజలు పట్టణాల నివాసముంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 20 లక్షల కుటుంబాలు ఉన్నట్లు అంచనా. 4 లక్షల కుటుంబాలు మురికివాడల్లో దుర్భర పరిస్థితుల్లో జీవనాన్ని గడుపుతున్నాయి. ఈ కుటుంబాలు ఒంటి గది ఇళ్లలోనే నివసిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగనన్న కాలనీల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది. రోజురోజుకి పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో పట్టణ ఆవాసాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. పేద మధ్యతరగతి కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండాలంటే ఖర్చుతో కూడుకున్న పనిగా ఉంది. దీంతో 50 లక్షలకు పైగా కుటుంబాలకు జగనన్న గృహాలను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా జగనన్న కాలనీల శంకుస్థాపన కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండటంతో పాటు
సొంత ఇళ్లు కలిగి ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. మరోవైపు కిరాయి ఇళ్లకు ఎంత మాత్రం డిమాండ్ తగ్గటం లేదు. మొత్తంగా జిల్లాలో నివసిస్తున్న కుటుంబాల్లో 27.55% అద్దెళ్లలోనే కాపురం ఉంటున్నారు. పట్టణాలు విస్తరిస్తున్నా కొద్ది వలసలు వస్తున్నాయి. అద్దె గృహాలకు గిరాకీ పెరుగుతుంది. యజమానులు కిరాయిదారుల మధ్య వివాదాలు అధికమవుతున్నాయి. ఒంగోలు కేంద్రంలోనే అద్దెకు వచ్చిన వారిలో ఎందరో ఖాళీ చేయక వివాదాలు చోటు చేసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లిన సంఘటనలు అనేకం జరిగాయి. ఇంకా పోలీస్ స్టేషన్లో కొనసాగుతున్న వివాదాలు ఉన్నాయి. యజమానులు కిరాయిదారుల మధ్య వివాదాలు రోజురోజుకి అధికమవుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి ఇరు వర్గాల మధ్య సహృద్భావాన్ని పెంపొందించడానికి కొత్త చట్టంలోని నిబంధనలు తోడ్పడతాయని ప్రభుత్వం ఆశిస్తుంది. ఇప్పటికే అద్దె నియంత్రణ చట్టాలు ఉన్నప్పటికీ అవి ఎక్కువగా ఏకపక్షమేనన్న భావనలో ఉన్నాయి. కొత్త చట్టంలో నిబంధనలకు ఉభతారకంగా మార్గదర్శకాలను రూపొందించారు. యజమానులు కిరాయిదారుల బాధ్యతలు విధులను స్పష్టంగా వివరించారు. ఇరు వర్గాల నడుమ లిఖితపూర్వక ఒప్పందం తప్పనిసరి చేశారు. కొత్త చట్టం క్రింద ఏర్పాటయ్యే రెంటు అథారిటీ దగ్గర ఈ ఒప్పందాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్పై సహేతుక పరిధి విధించటం అల్పాదాయ మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించే అంశం. యజమానులకు తెలియకుండా ఇళ్లల్లో కిరాయిదారులు ఎలాంటి మార్పులు చేయరాదని చట్టంలో సూచించారు. ఒప్పంద కాలపరిమితి ముగిసిన తర్వాత అద్దెదారు ఖాళీ చేయించకపోతే మొదటి 2 నెలలు రెట్టింపు కిరాయి, ఆ తర్వాత 4 రెట్ల మొత్తాన్ని వసూలు చేసుకునే అధికారాన్ని ఈ చట్టం యజమానికి కల్పించింది. ముందస్తు నోటీసు లేకుండా అద్దెకు ఉండేవారిని ఖాళీ చేయించే అవకాశం లేకుండా ఆ మేరకు కిరాయిదారులకు రక్షణ కల్పిస్తుంది. వివాదాల పరిష్కారం కోసం రెంట్ అథారిటీ, ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాలు ఏర్పాటవుతాయి. ఈ చట్టాన్ని ఆమోదించడానికి, తిరస్కరించడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉందని కేంద్రం ప్రకటించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చట్టంలో సవరణలు చేసుకోవచ్చు. అద్దె నియంత్రణ చట్టాల అమల్లో గత అనుభవాలను బట్టి చూస్తే కొత్త చట్టంపై ప్రభుత్వాలు అంతగా ఆసక్తి కనపరచకపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. గృహ రుణాలపై చెల్లించే వడ్డీ 14% ఉంటుంది. మరోవైపు ఇళ్ల ద్వారా లభించే ఆదాయం సంవత్సరానికి 2-3% పెంచటం లేదు. అందువల్ల అద్దెకు ఇవ్వటానికి మాత్రమే ఇళ్లను నిర్మించటానికి ఎక్కువ మంది ముందుకు రావటం లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న అద్దె నియంత్రణ చట్టాలు కిరాయి ఇళ్ల రంగం ఎదుగుదలకు అవరోధంగా పరిణమించాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1961లో పట్టణ భారత గృహ వసతిలో 54% ఉన్న అద్దె ఇళ్లు 2011 నాటికి 31% క్షీణించినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు లబ్ధిదారులకు సొంత ఇళ్లను అందించటంపైనే ప్రభుత్వాలు దృష్టి పెట్టి అద్దె ఇళ్లను విస్మరించాయి. సొంత ఇళ్లను మాత్రమే ప్రాధాన్యమిస్తే అందరికీ గృహవసతి లక్ష్యాన్ని అందుకోవటం సాధ్యపడదు. అందువల్ల అద్దె ఇళ్ల రంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు, ప్రైవేటు పెట్టుబడిదారులకు రాయితీలు కల్పించాలని సూచిస్తున్నారు. అల్పాదాయ వర్గాల వారి కోసం ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన క్రింద గత 7 జూలైలో అద్దె గృహ సముదాయాల పథకాన్ని కేంద్రం తీసుకువచ్చింది. వలస కార్మికులకు, పేదలకు అందుబాటులో అద్దె ఇళ్లను అందించడం దీని లక్ష్యం. అద్దంకి నియోజకవర్గంలోని పలు చోట్ల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య జగనన్న కాలనీ ఉచిత ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. బల్లికురవ మండలం వైదిన, అద్దంకి మండలం బొమ్మనంపాడు, కొరిసపాడు మండలం మేదరమెట్ల తదితర చోట్ల ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సాదినేని మస్తాన్రావు, అద్దంకి ఏఎంసీ చైర్మన్ రత్నారెడ్డి, మేదరమెట్ల సర్పంచ్ బొనిగిల ఎలీసమ్మ, కోయ అంకారావు, మన్నే శ్రీను, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, పార్టీ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణ, మున్సిపల్ చైర్మన్ ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్ దేశ్ పద్మేష్, నాయకులు సద్దిరెడ్డి రమేష్, నగర కమిషనర్ ఫజులుల్లా, సంతమాగులూరు ఏఎంసీ చైర్మన్ చింతల పేరయ్య, వైదిన సర్పంచ్ మేడ జయలక్ష్మి, కాసా రాంబాబు, బొమ్మిశెట్టి బ్రహ్మయ్య, ముసలయ్య, గోపి, లబ్ధిదారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన బాచిన కృష్ణ చైతన్యకు ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు ఘనస్వాగతం పలికారు. పన్నుల పెంపుదల జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చీమకుర్తి పట్టణ అభివృద్ధి కమిటీ పౌర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జరిపారు. చీమకుర్తి
ఎన్ఎస్పి కాలనీ నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు ఈ కార్యక్రమం జరిగింది. కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బి జవహర్ మాట్లాడుతూ పన్నుల పెంపుదలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు నూనె సుబ్రహ్మణ్యం, చీమకుర్తి, లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి తొలువాది రమేష్, బీసీ సంఘం నాయకులు దోమల పుల్లయ్య, నాగరాజు, సిపిఎం నాయకుడు పూసపాటి వెంకట్రావు, చీమకుర్తి వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు పాల్గొన్నారు. వ్యాపార సంఘాలు అందరూ కలిసి ఈ పన్నుల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉన్నాయి. పన్నులు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, కరోనా టైంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సమయంలో ఉన్న పన్నులను కూడా రద్దు చేసి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ మీద ఇంకా భారాలు వేసి మూలిగే నక్కపై తాటికాయ పట్టి సన్నంగా ఈ విధమైనటువంటి భారాలు మోపడం సరైనటువంటిది కాదు అని విఆర్ఓలకు సీనియర్ అసిస్టెంట్ హోదాతో పదోన్నతి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విఆర్ఓల సంఘం అధ్యక్షుడు పీసీఆర్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. 132 జీవో ప్రకారం సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాలంటే 2 ఏళ్లు జూనియర్ అసిస్టెంట్గా పనిచేయాలని నిబంధన పెట్టారని ప్రస్తావించారు. ఈ నిబంధన తొలగించాలని కోరిన నేపథ్యంలో సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. కోటా పెంపుపై ప్రభుత్వం పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం వారు ఏదైతే హామీ ఇచ్చారో దాని హామీ మేరకు రాత్రి ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులందరికీ కూడా నేరుగా సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్లు కల్పిస్తూ ఫైల్ మీద సంతకం పెట్టారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. దీనికి ముఖ్యమంత్రి గారికి ప్రకాశం జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇందులో పాలు పంచుకొని మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మరొక ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం గారికి, అట్లాగనే రెవెన్యూ శాఖ మాచులు కృష్ణదాస్ గారికి, మాకు సహకరించినటువంటి అన్ని ఉద్యోగ సంఘ నాయకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. దళిత మేయర్ గంగాడ సుజాతపై నిరాధారమైన అభియోగాలు మోపుతున్న డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఎంఏ సుందరరామిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేయర్ ఆర్మీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నినాదాలు చేశారు. ఆర్మీ ప్రతినిధులు మాట్లాడుతూ దళితుల ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పి మురళీకృష్ణ, వై సన్ని మంజేష్, ఆర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మేయర్ గారిపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మున్సిపాలిటీ ఏర్పడిన 100 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రతిభావంతురాలైన మన మేయర్ గారిని నియమించారు. ఈమెపై తీవ్రమైన అసత్య వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తున్న డిప్యూటీ మేయర్ గారు అండ్ సుందరరామిరెడ్డి గారిని, ఎంఈ గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత ఏడాది కన్నా పొగాకు కిలో 20 రూపాయల అదనంగా పలికింది. 1వ వేలం కేంద్రం సూపరింటెండెంట్ కెవి ప్రసాద్ చెప్పారు. పేర్నమెట వేలం కేంద్రం పరిధిలో 1,050 బేళ్లు రాగా ఆశాజనకమైన ధర పలుకుతుందని తెలిపారు. ఎగుమతి ఆర్డర్లు లేనందున రైతులు ఆశించిన మేర ధర రావటం లేదని అన్నారు. నెలాఖరులోగా పూర్తి స్థాయిలో పొగాకు బేళ్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఒంగోల్ 1 ప్లాట్ఫామ్కి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రొడక్షన్ 8.5 మిలియన్ పొగాకు అయితే ఇప్పటివరకు మార్చ్ 15న స్టార్ట్ చేశారు ఆక్షను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 మిలియన్స్ పొగాకు మార్కెట్ అయింది. ఇంకా 3.5 మిలియన్స్ పొగాకు మార్కెట్ అవ్వాల్సింది ఉంది. దాదాపు మాకు హెడ్ ఆఫీస్ వాళ్ళు నిర్దేశించిన దాని ప్రకారము 31 జూలైకి క్లోజ్ చేయాల్సింది ఉంది. అయితే పరిస్థితులను బట్టి ఈ లోపల హెడ్ ఆఫీస్ వారు ఆదేశాల ప్రకారం 31 క్లోజ్ చేసేదానికి మార్కెట్ దీన్ని బట్టి మార్కెట్ ఫ్లోని బట్టి మేము మార్కెట్ ఫ్లోని పెంచుకుంటూ బేల్స్ ఫ్లోని పెంచుకుంటూ 31 లోపల క్లోజ్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాము. దాని పరిస్థితి అదండి. ఇప్పుడు మార్కెట్కి వచ్చేటప్పటికి ఐటీసీఏ ఎక్కువ మేజర్ 80% బేల్స్ పర్చేజ్ చేస్తుంది. ఎక్స్పోర్టర్స్ అందరు కూడా దాదాపు ఒక పోలిసెట్టి హరిప్రసాద్ గారి కంపెనీ కొంచెం
ఒక 5% 10% 5 నుంచి 15-20% దాకా పర్చేజ్ చేస్తుంది అప్పుడప్పుడు. డిమాండ్ బట్టి వాళ్ళు కూడా కొంచెం తగ్గుతూ ఉన్నారు. కానీ ఏదేమైనా ఐటీసీ ఒకటి మాత్రమే ఇప్పటి వరకు 80% పర్చేజ్ చేస్తుంది, మిగతా కంపెనీస్ నామినల్గా ఉన్నాయి. క్రిస్టియానిటీపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భయాందోళనలు రేకెత్తుతున్నాయని, శాంతి సందేశాలను విస్తృతం చేసేందుకు పాస్టర్లు ముందుండాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ డే సందర్భంగా ఒంగోలు చర్చి ఫాదర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఒంగోలు సెయింట్ థెరీసా చర్చిలో జరిగిన ఆత్మీయ సందేశంలో పలువురు మాట్లాడారు. ఈ సందర్భంగా సెయింట్ థెరీసా నూతన దైవజనులు పాల్కు అభినందనలు తెలిపారు. జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి సామ్యేలు, టౌన్ చర్చ్ అసోసియేషన్ ట్రెజరర్ ఆల్బర్ట్ మాథ్యూ, ఐఆర్ఎఫ్ డైరెక్టర్ సామ్రాట్, జేఎంబి చర్చి ట్రెజరర్ తేళ్ల ఇమానియల్ తదితరులు మాట్లాడారు. గౌరవిస్తూ వారిని ప్రేమపూరితంగా ఆహ్వానిస్తాం. మారు మనసు పొంది అంతటా అందరం ఏకం అవుదాం. ఈ సేవకుని అతనికి అమ్మేస్తున్నాడు అన్నట్టుగా ఒక పారంపర్యంగా చెప్పే కథ. అందులో ఈయన అమ్మబడ్డాడు. ఒక గొప్ప వ్యాపారి కొనుక్కున్నాడు, అతను తీసుకుని ఇండియాకు వస్తున్నాడు. ఈ థోమాస్ గారికి కట్టడాలు కట్టేది, మరి చెక్క పని రెండు కూడా బాగా వచ్చట. అందువల్ల ఇండియా దేశానికి వచ్చినప్పుడు కేరళలో ఆయన ఒక రాజుగారికి ఒక గొప్ప భవనం కట్టాలని చెప్పబడింది. ఆ గొప్ప భవనం కట్టడానికి కావలసినటువంటి డబ్బులంతా కూడా థోమాస్ గారికి అందజేశారు. రాజుగారు, నేను 1-2 సంవత్సరాలు బయట దేశాలకు వెళ్ళి వస్తాను, నేను తిరిగి వచ్చేటప్పటికంతా నా రాజభవనం రెడీగా ఉండాలి. క్రిస్టియానిటీ హ్యాస్ కమ్ టు ఇండియా టుడే, దట్స్ వాట్ రికార్డెడ్ యాజ్ ఫర్ అవర్ నాలెడ్జ్. మన దేశంత వరకు మనం నమ్ముతున్నది ఏంటంటే, ఈ దినమైన భారతదేశానికి క్రైస్తవము మరి వచ్చిందని, అది కూడా అపోస్తుల్లో ఒకటినటువంటి మరి తోమా గారు భారతదేశానికి, మన దక్షిణ భారతదేశం మద్రాస్ పట్టణంలో వారు వచ్చి, మరి వారు ముఖ్యంగా బ్రాహ్మణులో నివసిస్తున్న ప్రాంతంలో వారు సువార్తను తీసుకొచ్చారని మనకి చరిత్ర ఆధారాలు ఒకటి ఉన్నాయి. ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సైంటిఫికల్గా, బిబ్లికల్గా, సోషల్గా మనకు నమ్మాలి. ఎందుకంటే నమ్మకం అనేది ముందుకు నడిపిస్తుంది కాబట్టి. ఈ లోకంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నవి. వాటికి సృష్టించిన వాటి సృష్టికర్తలు అంటే నాయకులు. ప్రతి 1000 అడుగులు కూడా ఒక స్టెప్తో ప్రారంభమైందని అందరూ కూడా చెప్తారు. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సమావేశం రక్షణ శాఖ రహస్య సమావేశంలో జరిగిందని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అన్నారు. సమితి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం గత 2 ఏళ్లుగా జరగలేదని అన్నారు. ప్రజాప్రతినిధులకు కూడా తెలియకుండా సమావేశం నిర్వహించడం అన్యాయమని అన్నారు. ప్రకాశం జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సుమారు 4 ఏళ్ల తర్వాత, అంటే గవర్నమెంట్ రాకముందు, తెలుగుదేశం గవర్నమెంట్ చివరిలో 2 సంవత్సరాలు జరగలేదు, వినయ్ చంద్ కలెక్టర్గా ఉన్నప్పుడు. అదేవిధంగా పోలా భాస్కర్ గారు వచ్చిన తర్వాత ఆయన 2 సంవత్సరాలు కూడా జరపలేదు, వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోయారు జరపకుండా. తర్వాత విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు భాస్కర్ గారు పోత. విజిలెన్స్ కమిటీలో నియమించే సభ్యులు కొద్దిగా గొప్ప సామాజిక అవగాహన, సంఘాల్లో పనిచేసే వాళ్ళని, చట్టాల మీద అవగాహన ఉన్నవాళ్ళని నియమించారు. వాళ్ళకి ఎలా, ఏ ప్రామాణికాల ప్రకారం వాళ్ళు నియమించారో కూడా వాళ్ళకి తెలియదు. సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ సమావేశంలో ఎజెండా ఉండేది, ఏ అంశాల మీద ఆ సమావేశంలో చర్చిస్తారనేది ఒక ఎజెండా ఉండేది. ఇక్కడ ఎస్ఎస్టీ యాక్ట్, పార్లమెంట్ చేసిన చట్టం అమలు చేయడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? సత్యం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్య ఆరోగ్య శాఖ అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేసే విధంగా అధికారులు కృషి చేయాలి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్. ఎస్ఎన్పాడు నియోజకవర్గంలో 20,000 ఇళ్లు నిర్మించడం ద్వారా 80,000 మందికి లబ్ధి చేకూరుతుంది, ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. కొత్త కూరగాయల మార్కెట్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తాం, మేయర్ గంగాడ సుజాత హామీ, మార్కెట్ పరిశీలించిన అధికారులు.
కందుకూరులో ఇసుక డంపింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జేసీ వెంకటమురళి, జగనన్న గృహ నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నవ్వు మనస్ఫూర్తిగా నవ్వాలంటే ముందు నీ బాధతో నువ్వు ఆడుకోగలగాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.